పాలమూరు జిల్లాలో వనపర్తి నియోజకవర్గానికి ఓ స్పెషాలిటీ ఉంది. ఇక్కడి ఓటర్లు ప్రతిసారి విలక్షణ తీర్పునిస్తారు. పార్టీ ఏదైనా మేధావులే పోటీ చేస్తున్నారు. గెలిచిన ప్రతి వారు నియోజకవర్గ అభివృద్ధికి చివరి స్థాయిలో వారు పనిచేశారు. ఎవరి స్థాయిలో వారు పనిచేశారు? ఈ ఏడాదిలోనే సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వనపర్తి రాజకీయాలు వేడెక్కాయి. వనపర్తి ఎమ్మెల్యే మంత్రి నిరంజన్ రెడ్డి గురించి అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రోగ్రెస్ రిపోర్ట్లో చూద్దాం. వనపర్తి నియోజకవర్గంలో మొత్తం 246,000 మంది ఓటర్లు ఉన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలో తనదైన పనితనంతో దూసుకుపోతున్నారు. ప్రతిపక్షాలు గులాబీ పార్టీని తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న నిరంజన్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన్ను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించారు. గత ఎన్నికల్లో విజయం సాధించి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సాగునీరు, వైద్య, విద్యారంగానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్నారు. సాగునీరు తీసుకురావడంలో ఆయన చేసిన కృషికి ఇక్కడి జనం నీళ్ల నిరంజన్ రెడ్డిగా పిలుస్తారు. ఒకే నియోజకవర్గం మాత్రమే పరిధి ఉన్న వనపర్తిని ప్రత్యేక జిల్లాగా చేయించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల, జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, వేరుశనగ పరిశోధనా కేంద్రం, ఫిషరీ కళాశాల వంటి ప్రతిష్టాత్మక సంస్థలను వనపర్తికి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పట్టణంలోని రహదారుల విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే పనులు నత్తనడకన సాగడంపై విమర్శలు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా తన పరిధిలోని ఏదుల రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేశారు. కానీ మిగిలిన ప్రాంతాల్లో పనులు జరగని కారణంగా నీటిని తరలించలేకపోవడం మైనస్గా మారింది. ఏళ్ల క్రితం తాము భూములు, ఇల్లు కోల్పోయినా ఇంకా పునరావాసం దక్కలేదని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. సాగునీటి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నామని ఏదుల రిజర్వాయర్ పరిధిలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కొంత మైనస్ కానుంది. సొంత పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డితో ఆయనకు పసకడం లేదు. దీంతో జెడ్పీ చైర్మన్ పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ పరిణామం నిరంజన్ రెడ్డికి కొంత ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి, జెడ్పీ చైర్మన్ వాదులాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కౌన్సిలర్లు కొందరు మంత్రిపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వైస్ చైర్మన్ను ప్రోత్సహించి మిగిలిన వారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మంత్రి తనకు ఎదురు లేదనే రీతిలో వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో నోరు జారి ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకే ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కూడా నిరంజన్ రెడ్డి గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని గులాబీ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. మంత్రి అయ్యాక భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. భూ సమస్యల్లో తన వారికి అనుకూలంగా పనిచేస్తున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది. అనుచరులు మంత్రి పేరు చెప్పి సెటిల్మెంట్లకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జెడ్పీ చైర్మన్తో పాటు పలువురు పార్టీ నేతలు, కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు కమలంగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని వనపర్తిలో టాక్ నడుస్తోంది. అదే జరిగితే నిరంజన్ రెడ్డికి నష్టం కలగక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పార్టీ నేతలు, అనుచరులు మాత్రం నిరంజన్ రెడ్డి గెలుపు ఖాయమంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తమకు కలిసి వస్తాయనే ధీమాతో మంత్రి వర్గీయులు ఉన్నారు. మొదటి నుంచి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. తెలంగాణ ఏర్పడిన తొలి ఎన్నికల్లోనే టీఆర్ఎస్ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థే విజయం సాధించారు. ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ చిన్నారెడ్డి వనపర్తి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో నిరంజన్ రెడ్డిని ఓడించిన చిన్నారెడ్డి 2018లో ఆయన చేతిలో ఓడిపోయారు. తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓటమి చెందారు. ఓటమి తర్వాత చిన్నారెడ్డి నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యతనిస్తూ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదని కేడర్ మండిపడుతున్నారు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో కూడా తానే పోటీ చేస్తానంటూ చిన్నారెడ్డి ప్రచారం చేసుకోవడం వారికి మింగుడు పడడం లేదు. ఇటీవల డీసీసీ నూతన అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ను నియమించడంతో పెద్ద దుమారమే లేచింది. పార్టీలోని సీనియర్లు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. చిన్నారెడ్డి తీరుపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. తన వ్యతిరేక వర్గంలో కీలకంగా పనిచేసిన మాజీ డీసీసీ అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో సీనియర్లు మరింత మండిపడుతున్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయలేమని, ఈసారి బీసీలకు సీటు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు చిన్నారెడ్డికి పోటీగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పావులు కదుపుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించే కార్యక్రమాల్లో శివసేన రెడ్డి పాల్గొంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో సైతం శివసేన రెడ్డి ఉత్సాహంగా పాల్గొని తన వర్గీయులతో హడావిడి చేశారు. వయసు మీద పడిన చిన్నారెడ్డి కాకుండా యువకుడికి సీటిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంటుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. మరో నేత నాగం తిరుపతి రెడ్డి సైతం పోటీకి సై అంటున్నట్లు నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. కానీ చిన్నారెడ్డి మాత్రం పోటీ చేసేది నేనే అంటున్నారట. మొత్తం మీద కాంగ్రెస్ గ్రూప్ తగాదాలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగిస్తుందని కేడర్ ఆందోళన చెందుతోంది. వనపర్తిలోని బీజేపీకి బలమైన నాయకుడు లేడు. మంత్రి నిరంజన్ రెడ్డితో సఖ్యత లేని జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి బీజేపీలో చేరి సీటు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తీవ్రస్థాయిలో ప్రచారం అయితే సాగుతోంది. రాష్ట్రంలోని ఓ జిల్లాకు అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్న అధికారి వనపర్తి నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీ యూనియన్ మాజీ నేత అశ్వత్థామరెడ్డి సైతం బీజేపీ సీటు ఆశిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న టీడీపీ మాజీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎవరికి మద్దతిచ్చినా ఎంతో కొత్త ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.